కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది కేటుగాళ్ళు. డబ్బే పరమావధిగా వారు చేస్తున్న అఘాయత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా పామ్ ఆయిల్ తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ముఠ గుట్టురట్టయింది. శివగాయత్రి మిల్క్ డైరీ పేరుతో పామ్ ఆయిల్ తో కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న వారిపై ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నాగేంద్ర నగర్ లో అశోక్ అనే వ్యక్తి ఒక బిల్డింగ్ ని అద్దెకు తీసుకుని శివగాయత్రి మిల్క్ డైరీ పేరుతో పామ్ ఆయిల్ తో కల్తీ నెయ్యిని తయారు చేస్తూ ఎవరికి ఎటువంటి అనుమానం కలగకుండా ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఈ విషయంపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు శివగాయత్రి డైరీపై దాడులు నిర్వహించి 10,000 కేజీల పామ్ ఆయిల్ డబ్బాలు, కల్తీ నెయ్యి మరియు కల్తీ కారం పొడి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఒంగోలు డిఎస్పి ప్రసాద్ హెచ్చరించారు. ఇడ్లీ అట్లను అట్లను ఇడ్లీలను అట్లా వేస్తూ ఉంటారు.